ఒక ఉద్యోగి రెండు ఉద్యోగాలు. ఇప్పుడు ఇదే ఐటీ రంగంలో పెను తుఫానును సృష్టిస్తోంది. అయితే ఇప్పుడు ఈ అంశంపై ఐటీ కంపెనీల్లో సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మూన్ లైటింగ్ సరైందేనా తప్ప అన్నదే ఇప్పుడు ఐటీ కంపెనీల్లో చర్చనీయాంశంగా మారింది. సరైనది కాదంటూ కొన్ని కంపెనీలు వేటు విధిస్తే మరికొన్ని కంపెనీలు ఆచితూచి నిర్ణయం అంటున్నాయి. ఒక ఉద్యోగి ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయొచ్చా? గతంలో పార్ట్ టైం అంటున్నారు, ఇప్పుడు ఫుల్ టైం రెండు ఉద్యోగాలు చేస్తున్న వారు చాలామందే ఉన్నారు. కరోనా కాలంలో వర్క్ ఫ్రం హోమ్ లాగా ఎలా పాపులర్ అయిందో మూన్ లైటింగ్ కూడా అలాగే పాపులర్ అయింది. అయితే కొన్ని ప్రముఖ కంపెనీలు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాయి. మూన్ లైటింగ్ చేస్తున్న 300 మంది ఉద్యోగులను ఇటీవల విప్రో తొలగించిన సంగతి తెలిసిందే. ఇలా ఉద్యోగాలు చేయడం సరికాదని, అది తమ నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పింది విప్రో. ఇక తమ సంస్థలో ఇలాంటి అవకాశం ఎవరికీ లేదన్నారు ఉన్నతాధికారులు. తమ క్లయింట్ల సమాచార గోప్యతకు ఇది భంగం కలిగిస్తుందని చెప్పారు. అయితే కొన్ని కంపెనీలు ఒకేలాగా స్పందించడం లేదు. తాజాగా టీసీఎస్ సంస్థ మూన్ లైటింగ్ పై భిన్నంగా స్పందించింది. మూన్ లైటింగ్ చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం అంటే వారి ఉద్యోగ జీవితాన్ని నాశనం చేయడమేనని అంటున్నారు టీసీఎస్ సీఈఓ గణపతి సుబ్రహ్మణ్యన్. ఇక అలాంటి వారి పట్ల కంపెనీలు కొంత ఉదారంగా ఉండాలన్నారు. మూన్ లైటింగ్ వల్ల కొన్ని కంపెనీల వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకే పెద్ద పెద్ద కంపెనీలు దీన్ని సీరియస్గా పరిగణిస్తున్నాయి. అయితే మూన్ లైటింగ్ జరగకుండా చూసుకోవాలని, ఒకవేళ జరిగితే మాత్రం వారిని ఉద్యోగాల నుంచి తొలగించకుండా హెచ్చరించి వదిలేయాలని అంటున్నారు టీసీఎస్ సీఈఓ. రెండు ఉద్యోగాలు చేసేవారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు కంపెనీలకు పూర్తి ఆధారాలు అధికారాలు ఉంటాయని, కానీ ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలు పెడుతున్న యువత విషయంలో మాత్రం ఇలాంటి చర్యలు వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని అంటున్నారు. భవిష్యత్తులో వారికి ఉద్యోగాలు రాని పరిస్థితి ఎదురైతే అది మరింత ప్రమాదకరం అని చెప్తున్నారు. అందుకే వారిపై కాస్త జాలి చూపించాలని చెప్తున్నారు సుబ్రహ్మణ్యన్. ఇక చిన్న వయసులో వారికి పెద్ద శిక్ష వేయాలని తాము అనుకోవడం లేదని తెలిపారు. అంటే మూన్ లైటింగ్ విషయంలో ఉద్యోగుల్లో భయం ఉంటే చాలని, వారి జీవితాలు నాశనం కానవసరం లేదనేది కొన్ని యాజమాన్యాల వాదన. ఇక మరి ఐటీలో అయితే దీని ప్రభావం ఎలా ఉంటుంది, ఎంత మేర ఉంటుందనేది వర్క్ ఫ్రం హోమ్ ఆఫీసు పద్ధతి పూర్తి స్థాయిలో మొదలయ్యాక తేలిపోనుంది. ఇక ప్రస్తుతం ఐటీ రంగంలో చర్చ అంతా మూన్ లైటింగ్ చుట్టూనే తిరుగుతోంది. తమ సంస్థలోని ఉద్యోగులు మరో సంస్థలో పనిచేయడాన్ని కొన్ని టెక్ సంస్థలు అనుమతించట్లేదు. ఇప్పటికే విప్రో, ఇన్ఫోసిస్ మూన్ లైటింగ్ ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. ఇక కానీ కంపెనీ గోప్యతకు భంగం కలిగించే చర్యలు సమర్థించలేమని స్పష్టం చేశాయి. వర్క్ ఫ్రం హోమ్ సంస్కృతి కారణంగానే మూన్ లైటింగ్ తెరపైకి వచ్చిందని సుబ్రహ్మణ్యం చెప్పారు. ఇంట్లో నుంచి పనిచేసే సమయంలో ఉద్యోగులకు కొంత ఖాళీ సమయం ఉంటుందని తెలిపారు. దీంతో వారు మరో సంస్థకు పనిచేస్తూ ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారని చెప్పారు. టీసీఎస్లో ప్రస్తుతం 600,000 ఉద్యోగులు ఉన్నారు. గత 18 నెలల్లో కంపెనీ కొత్తగా 1.35 లక్షల మందిని ఉద్యోగంలోకి తీసుకుంది. ఇక ఓవైపు ముసురుకుంటున్న ఆర్థిక మాంద్యం భయాలు, మరోవైపు వేధిస్తున్న ఉద్యోగుల వలసలు, మరోవైపు వెంటాడుతున్న నైపుణ్యాల కొరత, వీటి మధ్యలో మూన్ లైటింగ్ మసక చీకట్లు. ఇంటి నుంచి పని అయితే ఓకే, కార్యాలయాలకు రమ్మంటే మాత్రం మొత్తానికే రామ్ రామ్ అంటున్నా ఉద్యోగులు. ఇక నిన్న మొన్నటి వరకు రేసు గుర్రంలాగా పరిగెత్తిన ఐటీ రంగానికి ఈ కఠిన సవాళ్లు కళ్ళెం వేస్తున్నాయి. గోరు చుట్టుపై రోకటి పోటులాగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు మాంద్యం కత్తి అంచున ఉన్నాయన్న కథనాలు కూడా మరింతగా కలవరపరుస్తున్నాయి. ఇక మున్ముందు క్లిష్ట పరిస్థితులను తలుచుకుంటూ తట్టుకునేలాగా పనిచేస్తున్నాయి. ఇక వెంటనే దీన్ని ఏదోలాగా అధిగమించకపోతే $20,000 కోట్ల పైగా టర్నోవర్ ఉన్న పరిశ్రమ వృద్ధి రేటు మందగించే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కోవిడ్ అన్ని రంగాలతో పాటు ఐటీ రంగం పనితీరుని మార్చేసింది. ఇంటి నుంచే పనిచేసే విధానంతో కంపెనీలకు ఖర్చులు తగ్గాయి. ఇదే సమయంలో కొందరు ఉద్యోగులు ఒకేసారి రెండు ఉద్యోగాలు చేస్తూ రెండు చేతులా సంపాదించడం మొదలుపెట్టారు. వాస్తవానికి కోవిడ్కు ముందు కూడా ఐటీ ఉద్యోగుల్లో మూన్ లైటింగ్ ఉంది. కాకపోతే మొత్తం ఐటీ ఉద్యోగుల్లో 1 లేదా 2% మాత్రమే ఉండేది. ఇప్పుడు అది 7 నుంచి 10% చేరినట్లుగా ఐటీ కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే నాస్కమ్ వర్గాలు చెప్పాయి. ఇక ఉద్యోగులు రహస్యంగా పోటీ కంపెనీ
కంపెనీలకు పనిచేయడం ఐటీ కంపెనీలను మరింత భయపెడుతోంది. దీంతో విప్రో ఇన్ఫోసిస్ ఇప్పటికే కొంతమందికి ఉద్వాసన చెప్పాయి. విప్రో అయితే 300 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఇన్ఫోసిస్ మాత్రం ఎంతమందిని తొలగించిందన్నది వెల్లడించలేదు. ఇక మిగతా కంపెనీలు 2 కొలువులు చేస్తున్నట్లు తేలితే ఇంటికే అని హెచ్చరికలు చేశాయి. ఇక అయితే ఈ కంపెనీలకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఐటీ రంగంలో మూన్ లైటింగ్ కొనసాగుతుందని ఐటీ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొత్త వారికి కూడా పనికి తగ్గట్టు జీతభత్యాలు కూడా ఇవ్వడం ఒక్కటే ఈ సమస్యకు కొంతలో కొంత పరిష్కారమని అంటున్నాయి. ఇక కోవిడ్ ముప్పు దాదాపు సమసిపోయింది. అయినా ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ మంది మళ్లీ కార్యాలయాలకు వచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఇంటి నుంచే పనిచేస్తాం, ఇష్టముంటే చేయించుకోండి, లేకపోతే వేరే ఉద్యోగం చూసుకుంటామని చాలామంది బెదిరిస్తున్నట్టు కంపెనీ వర్గాలు చెప్తున్నాయి. కనీసం వారానికి 2-3 రోజులైనా కార్యాలయానికి వచ్చి పనిచేయండి, మంచి ప్రోత్సాహకాలు అందకూడదని బతిమలాడుతున్నా కూడా పెద్దగా స్పందించడం లేదని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ ఐటీ రంగంలోనూ కార్యాలయాలకు వచ్చి పనిచేసే ఉద్యోగుల సంఖ్య సగానికి కూడా చేరలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహిళా ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇంటి నుంచి పనిచేయడమే చాలా ఉత్తమమంటున్నారు. కాగా మూన్ లైటింగ్ నేపథ్యంలో ఐటీ రంగంలోనూ వర్క్ టు రూల్ వినిపిస్తోంది. ఇక కార్యాలయాలకు రావాలంటే రోజుకు 8 గంటల పని విధానం మాకు అమలు చేయండి, ప్రాజెక్టుల డెడ్లైన్ల పేరుతో అర్ధరాత్రి దాటే వరకు విధుల నిర్వహణ తమ వల్ల కాదని నేరుగా చెప్పేస్తున్నారు. ఇక ఉద్యోగులకు డిమాండ్ తలొగ్గి వర్క్ టు రూల్ అమలు చేస్తే ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయడం కష్టమవుతుందని కంపెనీలు భయపడుతున్నాయి. ఇక కొత్త వారిని ఎంత భారీగా ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నా కూడా ఐటీ రంగంలో అనుభవజ్ఞులైన సీనియర్ల కొరత తీవ్రంగా ఉంది. తొలుత మూన్ లైటింగ్ పై దేశీ కంపెనీలన్నీ మండిపడ్డాయి. అదే సమయంలో కొన్ని కంపెనీలు ఏకంగా వేటు కూడా వేశాయి. అయితే ఇప్పుడు మాత్రం కొన్ని కంపెనీలు యూటర్న్ తీసుకుంటున్నాయి.